ఎన్నికల్లో ఘోర పరాజయంపై అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఓటమికి ఈవీఎం క్యాపరింగ్ కారణమన్న వాదనను తాను నమ్మనన్నారు. జగన్ సంక్షేమ పథకాలు పనిచేయలేదని స్పష్టం చేశారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడమే మరో కారణమని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలకు విలువ ఇవ్వలేదని, టీడీపీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకు అన్ని రకాలుగా మేలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలకు విలువ ఇవ్వాలని రాపాక సూచించారు. ఏంటంటే పథకాలు పనిచేయలేదు, పథకాలు తీసుకున్నారు, ఇన్ని పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే 4000 పెన్షన్ ఇస్తాడని, అలాగే మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత 1500 రూపాయలు ఇస్తాడని, అదేవిధంగా నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని జరగనటువంటిది. ఎందుకంటే వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్, ఏమో జరగవచ్చేమో, అంత సమర్థుడు అంత అనుభవైనటువంటి వ్యక్తి జగన్ మన చంద్రబాబు నాయుడు గారు, జరుగుతాయో చూద్దాం. జరగమని గతంలో ఇంగ్లీష్ మీడియం పెడితే లేదా అమ్మఒడి ఇస్తే ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఇది మరో శ్రీలంక అవుతుంది, ఈ ఆర్థిక పరిస్థితి పడిపోయి శ్రీలంకలో తయారవుతుందని చెప్పి ఆయన నోటంట ఆయనే అన్నాడు. అటువంటిది వేళ ఒక్క పిల్లకి అమ్మఒడి ఇస్తేనే ఇంత భారం మోపుతూ ఉంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అమ్మకు వందనం అని చెప్పి ఓ పథకాన్ని పెట్టి ఆ పథకం అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నేనైతే నమ్మను, ఎందుకంటే నా నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే గతంలో వచ్చిన ఓట్లను బట్టి వైఎస్ఆర్కి వచ్చిన ఓటింగ్ వైఎస్ఆర్కి ఉంది, వైఎస్ఆర్ బ్యాంకు వైఎస్ఆర్కే ఉంది, కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడంతో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు ఇక్కడే.